టార్గెట్ గా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శలు చేశారు. సోలార్ విద్యుత్ ఒప్పందాల్లో అడ్డంగా బుక్ అయ్యి ఇప్పుడు బుకాయిస్తామంటే కుదరదన్నారు. దర్యాప్తు సంస్థల నివేదికలో పేరు లేదని చెప్పడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు చంద్రమోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు 5 రూపాయలు ఉంటే నేను 2.49 రూపాయలు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు 2014లో ఒక సోలార్ ప్యానల్, ఒక మెగావాట్ సోలార్ ప్యానల్స్ 15 కోట్లు పెట్టుబడి, ఇప్పుడు 50 లక్షలు. అంటే దాన్ని బట్టి ఇప్పటికప్పుడు టెక్నాలజీ అందుబాటులోకి వస్తే రేట్లు తగ్గుతాయి. ఆ కనీస జ్ఞానం నీకు లేకుండా పోయింది, ఏం చదువుకున్నావో మాకు అర్థం కావట్లేదు. అది చంద్రబాబు గారితో నేను కంపేర్ చేస్తాను, నేను ఉద్ధరించాను అంటున్నావు. నేను అదే 2021లో గుజరాత్లో 99 రూపాయలకి సోలార్ పవర్ అగ్రిమెంట్ చేసుకుంటే 50 పైసలు నువ్వు ఎక్స్ట్రా చేసుకున్నావు. ఎందుకంటే ఆ 1750 కోట్లు 200 మిలియన్స్ డాలర్స్ నువ్వు తీసుకున్నావు. అంటే ఆ 1750 కోట్లు లంచం అదాని ఇచ్చాడు నీకు, అందుకోసం 50 పైసలు ఎక్స్ట్రా పెట్టావు. గుజరాత్ 99 రూపాయలు అయితే నేను 10 పైసలు తగ్గించి అగ్రిమెంట్ చేశా, నేను 20 పైసలు తగ్గించి పవర్ పర్చేజ్ చేశానని గొప్పలు చెప్పుకో. దానికంటే 50 పైసలు పెంచి నేను చంద్రబాబు కంటే ఎక్కువ అని చెప్తే నవ్విపోతారు జగన్మోహన్ రెడ్డి. అసలు దీంట్లో అర్థం లేదు. ఫైనల్గా ఏమంటావు, నా పేరే లేదంటావు. నీ పేరేంటి? 2021లో ఆనాటి ముఖ్యమంత్రితో మాట్లాడిన తర్వాతనే మాకు ఈ పీపీఏ యాక్సెప్టెన్స్ వచ్చింది అని చెప్పేసి ఆ రోజున్న అజ్యూర్ ప్రతినిధులకి సెకీతో ఒప్పందం జరిగింది. ఏపీ సీఎంని గౌతమ్ అదానీ కలిసి ముడుపుల విషయం మాట్లాడిన తర్వాతే సెకీతో ఒప్పందానికి ఏపీ అంగీకరించిందని అజ్యూర్ ప్రతినిధులకి అదానీ గ్రూప్ సమాచారం ఇచ్చింది.